aquí, aquí la tele. సుమారు మధ్యాహ్నం 2:30-3 గంటల టైంలో కేపీఆర్ రైస్ మిల్ అండి, కేపీఆర్ రైస్ మిల్లో బాయిలర్ యాక్సిడెంట్ జరిగిందండి. బాయిలర్ షెడ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో భగవంతుడి దయ వల్ల ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అక్కడ ఉండే ఆపరేటర్ ఒక అతను అక్కడ నుంచి చేయడం వల్ల చెయ్యికి చిన్న ఇంజురీకి అయింది తప్ప ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి అపాయం కానీ ఎవరికీ జరగలేదండి భగవంతుడి దయ వల్ల. సుమారుగా ఒక 6 కోట్ల వరకు ఆస్తి నష్టం ఉంటుందండి. కారణాలు ఇంజనీర్ గారిని రమ్మన్నామండి. వారు వచ్చిన తర్వాత దాని మీద చూసి వారు నిర్ధారణకి వస్తామండి. దానికి కారణాలు ఏంటండి? చేతి చిన్న ఇంజురీ సత్యనారాయణ అండి. అతను ఎవరు అవుతుంది? అతను ఇక్కడ ఇక్కడ కొమరపల్లిలోనే ఉంటాడండి. అతను ఇంకెవరికి ఎవరికి అసలు ఎవరికి అతనికి కూడా జస్ట్ పైన దూకేయడం వల్ల కంగారు వల్ల జరిగింది తప్ప లేకపోతే అలా ఆ చిన్న ఇంజురీ కూడా జరగదండి. బాగుంటుంది వల్ల అందరూ క్షేమంగా ఉన్నారండి. ఎంతమంది పనిచేస్తున్నారు? అంటే బాయిలర్ దగ్గర అయితే ఒక 3-4 ఉంటారు. లంచ్ టైం కాబట్టి ఎవరికాళ్ళలో భోజనాల టైం ఉంటుంది. మూడు పావుకి జరిగిందని మీ బాబు పనిచేసిన సుమారుగా 2:30-3 జరిగిందండి. బాగుంటుంది. ఏ టైం ఒకళ్ళు ఒకలాగా దాన్ని ఇస్తుంటారా? నేను నాకు ఫోన్ అయితే నేను కాకినాడలో ఉన్నానండి. నాకు ఫోన్ 3 పావు టైంలో నాకు ఫోన్ 3 సెంటర్కి ఫోన్ వచ్చింది. ఈరోజు తెక్కువల మండలం లోగల్ కుమరపాలెం విలేజ్ నందు సుమారు మధ్యాహ్నం 2:40 ఆ టైంలో ఈ కేపీఆర్ గ్రూప్ ఆఫ్ సంస్థ సమాజం మోజో కొంచెం కింద కట్టండి. ఒక బాయిలర్ అంటే మన రైస్ మోజో హీట్ చేసే బాయిలర్లో 2:40 ఆ టైంలో ఒక ఇన్సిడెంట్, ఒక పెద్ద శబ్దంతో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్లో ఒక టూ పర్సన్స్ ఇంజూర్డ్ అయ్యాడు. ఒక పర్సన్ ఆ టైంకి అక్కడ పైన లారీ పైన ధాన్యం బస్తాలు లోడ్ వేయడంతో ఆ బ్లాస్ట్ ఇంకి ఒకసారిగా పైన దూకడం వల్ల చిన్న ఇంజురీ అయింది. ఒక పర్సన్ ఆ పక్కనే ఉండడం వల్ల వేరే అతనికి కూడా ఇంజురీస్ అయినాయి. ఆ టైంలో 2:40 ఆ టైంలో అందరూ భోజనానికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ పెద్దగా ఎవరికి కూడా ప్రాణాపాయస్థితి అయితే ఏమీ లేదు. అక్కడ లేకపోవడం వల్ల ఇంజురీస్ కూడా పెద్దగా ఎవరికీ లేవు. 2 పర్సన్స్కి ఇంజురీస్ అయినాయి. ఒక పర్సన్ పేరు సూరిబాబు, ఒక పర్సన్ పేరు సత్యనారాయణ, ఒక పర్సన్ ఏమో తొసిపూడి విలేజ్కి సంబంధించిన పర్సన్, ఒక పర్సన్ పందరపాకు విలేజ్కి సంబంధించిన పర్సన్. వాళ్ళిద్దరికీ కూడా అవుట్ ఆఫ్ డేంజరు. దీని మీద ఆల్రెడీ మేము దర్యాప్తు స్టార్ట్ చేసి ఇది బాయిలర్ హీట్ కారణంగా అది ఎక్కువ హెవీ హీట్ అవ్వడం వల్ల బ్లాస్ట్ అయిందా లేదంటే అదర్ కారణాలు ఏమైనా కాజెస్ ఏమైనా ఉన్నాయా అనే దాని మీద మేము ఎంక్వైరీ చేసి దానిపైన మేము దర్యాప్తు స్టార్ట్ చేస్తాం. చనిపోయారని ఏదో బయటకు వచ్చింది కదా? లేదండి, అది ఫేక్ అండి. అది తొమ్మిది మంది ఎవరు చనిపోలేదు. ఇద్దరు పర్సన్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఒకరు కేపీఆర్ హాస్పిటల్లో ఒకరు ఉన్నారు, చాణక్య హాస్పిటల్లో ఒకరు ఉన్నారు, అది కూడా రాయవారం మండలంలో ఉన్నారు. ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ డేంజర్, నో ప్రాబ్లం. ఓకే సార్.